అప్పుడు నాకు తర్వాత మా అమ్మ వచ్చి పెద్ద ఏడుపు, ఏమిటి నా కూతురు చూసేసింది, నేను లోపల ఉన్నాను మొత్తం ఇది ఉంది, అంటే వాళ్ళు ఐరన్ రాడ్ లాగా వేసి కేజ్ చేశారు, పెద్ద కేజు, కెమెరా మట్టు ఆ కేజ్ ఓపెన్, మిగతా వాళ్ళందరూ బయట, నేను మట్టుకు లోపల. నా అమ్మకి ఏమైనా అయిపోతే నేను ఏం చేస్తాను, ఒకే ఏడుపు మా అమ్మ బయట వదలండి, నేను చెప్తున్నాను ఊరుకోమ్మా కొంచెం ఉండు, నేను అయిపోయింది షార్ట్ వస్తున్నాను ఉండు అంటున్నాను. మా అమ్మ చేసిన గొడవ ఎన్టీ రామారావు గారికి తెలిసిపోయింది, బయట కూర్చున్నారు చీరలో. అప్పుడు ప్రతి టైం మేకప్ రూమ్కి వెళ్ళరు, అప్పుడు ఎవరికి క్యారవన్ లేదు, అసలు లేవు, అందుకనే అందరు బయటే సెట్టుకు బయట ఉన్న చెట్టు కిందే అందరు కూర్చుని ఉంటారు, ఒక ఫ్యాన్ ఉంటుంది అంతే. ఏమిటి రాధా ఏడుస్తుంది, ఏమిటి లేచి వచ్చారు, ఏమిటి రాధా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. అమ్మకు చూడు నా బిడ్డలు లోపల వదిలేశారు, పులి పులి ఎంత ఉంది, అది పులిని తినేస్తుంది నీకు తెలియదు, నువ్వు బయటకు పో, ఏం చెయ్యదు అది అని చెప్పి, ఏంటో చెప్పు భయపడుతున్నావా అని అడిగారు. లేదు నేను భయపడలేదు అన్నాను, చూసావా అది భయపడదు, నువ్వు ఊరికే ఏడ్చి ఏడ్చి ఆ పులి నువ్వు భయపడతావు, నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి అమ్మని తీసుకెళ్ళారు. తర్వాత డైరెక్టర్ దగ్గర త్వరగా తీయండి, ఆయన తండ్రి చిన్న పాప కదా త్వరగా ఫినిష్ చేయండి అని చెప్పి, అలా ఒక ఒక వెరీ నైస్ పర్సన్. తర్వాత కథానాయకుడు చాలా ఇంకా క్లోజ్గా, ఎందుకంటే శకుంతలలో అతనితో ఎక్కువ సీన్స్ లేదు, ఓకే, బట్ కథానాయకుడిలో మా బాబాయ్ కదా, బాబాయ్, సో మంచి సీన్స్. రామారావు గారు సెట్లో ఉంటే మాకేం హ్యాపీ అంటే 3 గంటలకి మంచి మిరపకాయ బజ్జీలు, జిలేబీలు అంతా ఫ్రెష్గా అక్కడే చేస్తారు. అతను ఉంటే మటుకు భోజనం మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది సెట్స్లో, అది జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒకటి ప్లేట్లో వస్తూనే ఉంటాయి. సో మాకు పిల్లలకి అందరికీ చాలా హ్యాపీ అన్నమాట. పైగా అందరితో బాగా మాట్లాడతారండి, చాలా అంటే నువ్వు పెద్ద చిన్న అని కాదు. ఇంకొకటి నేను అతని దగ్గర, నేను ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఒకటి నేర్చుకున్నానండి, రామారావు గారి దగ్గర నేను రెస్పెక్ట్ నేర్చుకున్నాను. ఏమిటంటే ఒక లేడీస్ వచ్చారనుకోండి, ఇప్పుడు దే మైట్ బి అన్ ఆర్డినరీ ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ కాదు, హీరోయిన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, ఏదో ఒక చిన్న రోల్ చేసేవాళ్ళు అనుకోండి, అయినా అతను లేచి నిలబడతారు. ఎందుకంటే వాళ్ళు నమస్కారం పెడతారు, ఇతరులు నమస్కారం పెట్టి లేచి నిలబడేసి ఆవిడికి చేర్ వేసేదాకా కూర్చోరు. ఈ భయం అందరూ చూసి రామారావు గారు సెట్లో ఉంటే ఆడవాళ్ళు వస్తే చేర్ వెయ్యాలి, లేక ఇతను అతను నోరు విప్పి చేర్ వెయ్యని ఏం చెప్పరు, అలాగే వాళ్ళు వాళ్ళకి చేర్ వేసేలాగా నిలబడతారు. అప్పుడు అందరికి అండర్స్టాండ్ అయిపోతుంది, అమ్మ బాబోయ్ సార్ నిలబడుతున్నారు, అయితే ఎవరికో చేర్ వేయలేదు, ఎవరు వెతికి అయ్యో అక్కడ ఒక నిలబడుతుందిరా త్వరగా వెళ్ళి చేర్ వేయండి రా అని, అలాంటి ఒక మంచి మనిషి, అలాంటి అటెన్షన్ అందరిలో కలిగించారన్నమాట. అంటే అందరిని గౌరవించాలి, గౌరవించాలి, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించాలి అనేది రియలీ హీఈస్ ఫ్యాంటాస్టిక్ అండి. తర్వాత మేము ఏకవీరాన్ని ఒక పిక్చర్ వచ్చింది, అవును, దాంట్లో పద్యాలు మాట్లాడాలి. అప్పుడు ఏం చెప్పారంటే చాలా ఆర్టిస్టులు తీసుకెళ్లారు షూటింగ్ ఎందుకంటే అది హైదరాబాద్ లో జరిగింది. అప్పుడు రామారావు గారు కాదు మీరు కుటిపద్మిని బుక్ చేసుకుని తీసుకురండి, నాతో మాట్లాడాలంటే సరిగా ఈక్వల్గా చెప్తుంది డైలాగు అని చెప్పి నన్ను, నా డేట్ అప్పుడు లేదు, నేను ఇక్కడ మెడ్రాస్లో మలయాళం కన్నడం అన్నీ చేస్తున్నాను, సో వాళ్ళు వెయిట్ చేసి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అది నేను అతనితో యాక్ట్ చేసిన చాలా మంచి ఎక్స్పీరియన్స్, అలాగే పెద్ద పెద్ద పద్యాలు అది బై హార్ట్ చేసుకుని ఆ పద్యాలు మనం టేక్ ఎక్కువ తీయకుండా అది చెప్పాలి. ఇంకా మంచి ఇంకొకటి ఏమిటంటే ఏదైనా వేషం కావాలంటే 4 గంటలకు తీసుకెళ్లేవారు మమ్మల్ని రామారావు గారి ఇంటికి, 4 o'clock లేస్తారు. సో ఇంటికి వెళ్ళి మేమందరూ వెయిట్ చేసేవాళ్ళం, 4:30కి బయటకు వస్తారు. అంటే సరే ఈ పిక్చర్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉందంటండి, మీరు చెప్తే ఇచ్చేస్తాను తప్పకుండా, దీనికి చెప్పకుండా ఎవరికి చెప్తాం, దీనికి రికమెండేషన్ కావాలా, అలా చాలా ఒక ప్రీతిగా ఆప్యాయంగా. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా ఆడేదాన్ని, భువనేశ్వరి, తర్వాత వచ్చి మన పురంధరేశ్వరి గారు, బాలకృష్ణ గారు నేను చాలా కొట్టుకుంటాం, చాలా కొట్టుకున్నాం, అతనికి ముక్కు మీదే ఉంటుంది కోపం చిన్నప్పుడు. సో బలే ఇద్దరికి బాగా జరుగుతుంది గొడవ. పురంధేశ్వరి అక్క వచ్చి మంచిది, ఆవిడ దగ్గర అక్కనా నాకు చెల్లెలు ఆవిడ తెలియదు నాకు ఏజ్ వైజ్ నాకు, బట్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. భువనేశ్వరిని నేను మళ్ళీ వెళ్ళి చూడాలి చాలా ఆశ, భువనేశ్వరి అంటే చాలా ఇష్టం నాకు. కూచిపూడి క్లాస్లో మేము నాట్యం నేర్చుకున్నాం, కానీ చీఫ్ మినిస్టర్ వైఫ్ అయిపోయింది, అప్పుడు వెళ్ళి చూస్తే ఏమైనా మనకు కావాలని అడుగుతున్నాం అని అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అని సిగ్గుపడి నేనేం అడగలేదు. బట్ అసలు ఫ్రెండ్గా ఆవిడని చూడాలి అంటే అసలు ఫ్రెండ్గా ఆవిడని చూడాలని చాలా ఆశపడ్డాను నేను. పురంధరేశ్వరి గారిని ఒకసారి నేను ఢిల్లీలో ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను వేరే ఏదో పని మీద వెళ్ళాను, అప్పుడు పక్క రూమ్లో ఆవిడ ఉన్నారు, హెచ్ఆర్ఎంసీ మినిస్టర్గా ఉన్నారు. అంటే నేను సరే అడిగి చూద్దాం, ఇంత దూరం వచ్చాం కదా
గుర్తుంటుందో లేదో తెలియదని ఇలా కుట్టిపది నీ చూడాలంటున్నారు. నాకు అపాయింట్మెంట్ లేదండి, నేను వేరే పని మీద వచ్చాను, మీరు చెప్పండి అన్నాను. లోపలికి చెప్పి ఫినిష్ అయ్యే ముందు లేచి వచ్చేసాను. అనుకున్నాను మా రామారావు గారు లాగే ఉన్నారే అని వచ్చి, ఏమిటండి మీరు రావాలి కదా లోపల, ఏమిటి మీరు అపాయింట్మెంట్ అంతా అడుగుతున్నారని చెప్పి వెంటనే కౌగిలించుకొని. మనకు అంతే కావాలండి, మనకి మన మేము అందరూ బాగున్నాం, డబ్బు కాదు. ఏం చెప్పేది, ఆ ప్రేమ, ఆ ఫీలింగ్, ఆత్మీయం చాలా అది గుర్తుంటుంది ఎప్పుడు. అవును, అదే కదా నిలిచిపోయేది, నిలిచిపోయేది అదే మనసులో. సో అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మీరు కూడా అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి అది పొందారు, మీరు మీ మంచితనం కూడా అది. మీరు అప్పుడు ఆ చిన్నతనంలో ఏదైతే మీరు కలివిడిగా కలిసి తిరిగారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ బాలకృష్ణ గారు ఎప్పుడు మెడ్రాస్కి ఏ అవార్డ్ ఫంక్షన్కి వచ్చినా, ఎక్కడొచ్చినా బాగున్నావామ్మా అంటారు. బాగున్నానండి, సిగ్గుపడతాను అతని దగ్గర. బాగున్నావా అంటారు. బాగున్నానండి అంటారు, అంతే. ఆయన అయితే అప్పుడప్పుడు కలిసేవాళ్ళు. అవునండి, ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్లో చూస్తూనే ఉంటాం సార్ని.